ఆరోగ్యంతోనే ఆనందం ఉంటుందని పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని విఘ్నేశ్వరపురంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన వైద్య శిబిరంలో ఆమె పాల్గొన్నారు. పట్టణంలోని విఘ్నేశ్వరపురంలో ఆదివారం రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరానికి చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మనోధైర్యంతో ఉండాలన్నారు. ఆరోగ్యంగా ఉంటేనే ఆనందం ఉంటుందని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని దేవసేనమ్మ వివరించారు. అనంతరం డాక్టర్ సుగ్నమ్మ రోగులను పరీక్షించి మందులను పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరంలో కౌన్సిలర్ శ్రీదేవి, టీడీపీ నాయకులు మనపాటి రవీంద్రబాబు, శ్రీధర్, రెడ్ సంస్థ ప్రతినిధులు సుధీర్, రాజేష్, శ్రీనివాస్చారి మొదలగు వారు పాల్గొన్నారు. మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని పెట్టమని చెప్పి మమ్మల్ని ఎప్పటి నుంచో అడుగుతున్నారు మా సంస్థ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ ఆచార్య గారు. మా వార్డులో పెట్టండి, చాలామందికి అవసరాలు ఉన్నాయి, క్యాంప్ పెడితే అని చెప్పి పెట్టమిస్తే వారు అడిగిన కారణంగానే ఇక్కడ మేము పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నటువంటి అందరూ కూడా మరో మార్పుగా తెలుపుతూ ప్రజలందరికీ, మా వార్డు ప్రజలకి, వచ్చిన చైర్మన్ గారికి, గౌరవ అధ్యక్షుల గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సంస్థ వీళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్ అయ్యుండి కూడా 10 మందికి సేవ చేయాలి సంకల్పం. వాళ్ళకి ముందుగా డబ్బు లేదు, కానీ వాళ్ళు పని చేసుకొని వాళ్ళు వచ్చిన దానిలో చాలామందిని అడుగుతూ వెళ్ళి ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు వాళ్ళకి సభాముఖంగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. చుక్క పెట్టుకొని పిల్లలందరిని కూడా చదివించుకొని భవిష్యత్తులో మీరందరూ కూడా ఈ ఊరిని మనం డెవలప్ చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం అవ్వాలి. చైర్మన్ గారు ప్రతి మీటింగ్లో చెప్తుంటారు శుభ్రత పరిశుభ్రత అని. సరే కాబట్టి చైర్మన్ గారి మాటకు కూడా మనం గౌరవించి ప్రజలందరూ కూడా ఐక్యంగా మన ఊరిని మన వార్డుని డెవలప్ చేసుకోవాలా. రెడ్ సంస్థ వారికి ప్రత్యేక ధన్యవాదాలు, ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్క మంచి కార్యక్రమం చేసి గూడూరులో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే దాంట్లో ముందంజ ఉన్న ఆ సంస్థకి ఎప్పుడూ మేము సహాయంగా ఉంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ చెప్పినట్టు ప్రతి ఒక్కరికి బాగలేకుండా వచ్చినప్పుడు ధైర్యంగా ఉండటం ముఖ్యం. నాకు కూడా అనిపించింది మేడం బెడ్లో ఉన్నప్పుడు, అయ్యో ఇంత మంచి పనులు చేస్తా, ఏమికేంటి ఈ పరిస్థితి, ఈమె లేచి నడవగలరని. కానీ ఆమె నేను సంకల్పం దృఢ సంకల్పంతో ఉండింది కాబట్టి నేను బయట పడగలను ఈ జబ్బులో నుంచి అని. కాబట్టి ఇప్పుడు మన ముందు ఈ విధంగా తిరిగి మళ్ళీ మీకు సేవ చేసేదానికి ముందుకొచ్చారంటే ఆమెలో ఉండే ధైర్యం, ఆత్మస్థైర్యం అంతే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీక్ అవ్వకుండా ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంత స్కిన్ సమస్యలన్నిటికీ కారణం కూడా మనలో ఉండే యాంగ్జైటీ, ఆతృత, ఆదుర్త, ఇవన్నీ వీటి వల్ల మనకి ఈ స్కిన్ సమస్యలన్నీ, అసలు చర్మ వ్యాధులు రావడానికి కారణం మనలో ప్రశాంతత లేకపోవటం. తర్వాత కాలువల్ల అంతా కూడా ప్లాస్టిక్ కాగితాలు పడి ఉన్నాయి, అవి కూడా తీసేస్తే ఇంకా నీట్గా ఉంటుంది. ప్రతి ఇంటి ముందు ఒక డస్ట్బిన్ పెట్టుకోండి, ఒక డబ్బానో ఏదో ఒకటి, పనికిరాని డబ్బానో ఏదో ఒకటి పెట్టుకొని చెత్త వేసుకోండి. ఆ రోడ్లో ఏదన్నా పేపర్ ఉన్నా కూడా ఎత్తి దాంట్లో వేసుకోండి, వాళ్ళు వచ్చి తీసుకుంటారు, నీట్గా ఉంటుంది, దోమలు కూడా రావు. ఇప్పుడు తక్కువ ఉన్నాయి, అసలు లేకుండా కూడా చేసుకునే దానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉంటేనే సంతోషంగా ఉంటారు, సంతోషంగా ఉంటే ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. ఎప్పుడు మీరు అందరూ ఎప్పుడు నవ్వుతూ ఉండాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్న ఆ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఇలా మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ మన గూడూరు పట్టణ ప్రజలందరికీ ఉపయోగపడాలని, ఈ ప్రోగ్రామ్స్ ప్రతి వార్డులో కూడా చేయాలని కోరుకుంటున్నాను.